ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ కరోనా కాలంలో ఉపాధి కోల్పోయి సంక్షోభంలో ఉన్న కార్మికులకు నెలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక చట్టాలను యజమానులను అనుకూలంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 5న ఆందోళన చేపట్టాలని ఐఎఫ్టీయు ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జూట్ మిల్ సెంటర్ లో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పూర్తిగా బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. తరతరాలుగా కార్మికులు త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను సౌకర్యాలను రద్దు చేస్తూ చట్టాలని పూర్తిగా యజమానులకు అనుకూలంగా మార్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి కార్మిక వ్యతిరేక సవరణలను తీసుకురావడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. కేంద్ర రంగంలో ఉన్నటువంటి అనేక రంగాల సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పటాన్ని వ్యతిరేకిస్తూ కరోనా కాలంలో ఉపాధి కోల్పోయినటువంటి కార్మిక వర్గానికి నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ యజమానులకు అనుకూలంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్త నిరసనకి ఐఎఫ్టీయు ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులన్నింటినీ కూడా దుర్మార్గంగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తా ఉన్నారు. బిఎస్ఎన్ఎల్, రైల్వేస్, పోస్టల్, టెలికాం, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్తో సహా చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఇస్రోను కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ సంపద మొత్తం వాళ్ళకి అప్పచెప్తున్నారు. కార్మికులు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా కల్లా నష్టపోయినటువంటి కార్మిక వర్గాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీటి పట్ల ఆలోచించాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన చేపడతాం. ఈ నెల 20వ తారీఖున కూడా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం.